హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టూడెంట్స్ టీఎస్ కి సంబంధించిన త్రీ ఇయర్స్ కాలేజెస్ బెస్ట్ లా కాలేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం తర్వాత సిక్స్ ఫ్యాక్టర్స్ ఆఫ్ బెస్ట్ లా కాలేజెస్ ఎవరైతే చూడలేదో వాళ్ళు ఆ వీడియో చూడండి లో లింక్స్ ఇస్తాను అలాగే త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి కాలేజెస్ లిస్ట్ కూడా వీడియో చేయడం జరిగింది అది కూడా చూడండి సో నిజానికి కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువ అండి త్రీ ఇయర్స్ కి సంబంధించి సో ఎంత ఎక్కువ అంటే నలభై వేల మంది ప్రతి సంవత్సరం రాస్తున్నారు సో దాంట్లో ఇరవై తొమ్మిది వేల మంది క్వాలిఫై అవ్వడం జరిగింది సో త్రీ ఇయర్స్ చూసుకున్నట్లయితే ఇరవై వేల మంది ఆ క్వాలిఫై అయ్యారు ఇప్పుడు కాలేజెస్ సెలెక్షన్ చేస్తున్నారు సీట్లు చూసిన చూస్తే మనము మూడు వేల నాలుగు వందల మూడు సీట్స్ ఉన్నాయి అంటే ఎగ్జాక్ట్లీ కాదు కానీ మూడు వేల నాలుగు వందల చిల్లర సీట్లు అయితే మనకు టీఎస్ లాచెట్లు అందుబాటులో ఉన్నాయి ఎంతమంది కంటే ఇరవై వేల మందికి సో ఇలాంటి ఇలాంటి చోట్ల మనకు బెస్ట్ కాలేజెస్ ఏంటి నార్మల్ కాలేజెస్ ఏంటి అనేది అసలు పనికిరాదు ఎందుకంటే సీట్ దొరకడమే చాలా అదృష్టంగా భావించాలి సో చాలా మందికి సీట్స్ అయితే దొరకట్లేదు సో నాట్ క్వాలిఫైడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ సీట్స్ డైరెక్ట్ గా కాలేజెస్ కి వెళ్ళి మీరు మాట్లాడుకోండి ఇక్కడ మనం ఆల్రెడీ కాలేజెస్ లిస్ట్ అయితే చేయడం జరిగింది ప్రత్యేకంగా బెస్ట్ లా కాలేజెస్ ఎందుకు ఎందుకు చేస్తున్నానంటే కొంతమందికి టాప్ ర్యాంక్స్ వచ్చాయండి సో అందరిలాగా టాప్ ర్యాంకర్స్ జాయిన్ అవ్వలేరు కాబట్టి వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మా గురించి కొన్ని వీడియోస్ లేదా కొన్ని కాలేజెస్ సజెస్ట్ చేయండి సో టాపర్స్ జాయిన్ అయ్యే కాలేజీ సజెస్ట్ చేయండి అని చెప్పారు దాన్ని బట్టి నేను ఈ వీడియో అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది సో ఫస్ట్ టాపర్స్ గురించి ఈ వీడియో అయితే చూడండి సో టాపర్స్ మామూలుగా ఏ ఏ కాలేజెస్ జాయిన్ అవుతారని చెప్పి మిగిలిన కాలేజెస్ బాగోవంటే ఖచ్చితంగా అన్నీ బాగుంటాయండి సో మీరు అన్ని ఎవరైతే హయ్యర్ ర్యాంక్స్ వచ్చింది కొంచెం డౌట్ గా ఉన్నారో గా అన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు గా ఎన్ని కాలేజెస్ ఉన్నాయో మనకు చూసినట్లయితే దాదాపు ఇరవై మూడు దాకా ఉన్నాయండి ఆ ఇరవై మూడు కూడా మీరు ఆర్డర్ వైజ్ లో మొత్తము మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే కౌన్సిలింగ్ లో ఎందులో అందులో మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది టాపర్స్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు ఫస్ట్ పెట్టుకుంటే మంచి లోనే వాళ్ళకి వచ్చేస్తాయి కాబట్టి ఆ వేలో ఈ వీడియో అయితే చేయడం జరిగింది సో సిక్స్ ఫ్యాక్టర్స్ కూడా మనం చూసాము నెక్స్ట్ టాపర్స్ గురించి మనం చూసినట్లయితే బెస్ట్ కాలేజెస్ ఫస్ట్ ఓయూ క్యాంపస్ మీరు సెలెక్ట్ చేసుకోండి త్రీ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో అందులో సిక్స్టీ సీట్స్ ఉన్నాయి తర్వాత నెక్స్ట్ క్యాంపస్ లో మీరు దృష్టి పెట్టండి క్యాంపస్ లో కొన్ని బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్యాంపస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు చాలా తర్వాత కాకతీయ యూనివర్సిటీలో కూడా సిక్స్టీ సీట్స్ ఉన్నాయి ఇందులో కూడా మీరు ఫోకస్ చేయించండి అలాగే తెలంగాణ యూనివర్సిటీలో కూడా ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి అందులో కూడా మీరు ఫోకస్ చేయొచ్చు మెయిన్గా ఓయూ క్యాంపస్ పెట్టుకోండి తర్వాత కాకతీయ పెట్టుకోండి తర్వాత తెలంగాణ యూనివర్సిటీ పెట్టుకోండి ఒకవేళ మీకు నచ్చకపోతే ప్రైవేట్ కాలేజెస్ లో కూడా వెళ్ళిపోవచ్చు మాకు హైదరాబాద్ లోనే కావాలి అనుకుంటే నిజానికి హైదరాబాద్ లోనే చూసుకుంటే పదమూడు కాలేజెస్ ఉన్నాయండి చాలా హైయెస్ట్ కాలేజెస్ అన్ని కూడా హైదరాబాద్ లోనే ఉన్నాయి సో చాలా మంది హైదరాబాద్ లో బెస్ట్ ఏంటని అడుగుతున్నారు సో హైదరాబాద్ లో బెస్ట్ అంటే ఫస్ట్ ఓయూ కాలేజ్ పెట్టుకోండి తర్వాత నెక్స్ట్ ఇదనమాట ఫస్ట్ తర్వాత ప్రైవేట్ కాలేజెస్ లో టాప్ లో ఉండేది ఏంటంటే పడాల రామిరెడ్డి లా కాలేజ్ నూట తొంభై రెండు సీట్స్ ఉన్నాయి అది కూడా బాగానే ఉంటది సో ఇది నేను దేన్ని బట్టి ఈ బెస్ట్ లా కాలేజెస్ చేస్తున్నానంటే మన స్టూడెంట్స్ సో వాళ్ళ అభిప్రాయాలను సేకరించి ఇవన్నీ కూడా చేయడం అయితే జరుగుతుంది కాబట్టి నా మాటలని ఆధారంగా చేసుకుని అయితే కాలేజెస్ లో జాయిన్ అవ్వద్దు ఫస్ట్ మీరు ని విజిట్ చేయండి అక్కడ ఎన్విరాన్మెంట్ చూడండి సో అన్ని మీకు నచ్చితేనే కాలేజీలో జాయిన్ అవ్వండి రేపు పొద్దున మళ్ళీ నన్ను అయితే తిట్టుకోవద్దు నేనే నేను సజెస్ట్ చేయడం వల్ల నేను జాయిన్ అయ్యి నా లైఫ్ అంతా పాడు చేసుకున్నానైతే నా నుంచి నా మీద మాట అయితే మీరు వదలొద్దు కాబట్టి మీరు ముందుగానే అన్ని రీసెర్చ్ చేసి అప్పుడు జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి నేను జస్ట్ ఒక హింట్స్ లాగా ఇస్తున్నాను అంతే తర్వాత పడాల రామరెడ్డి తర్వాత పెండికంటి లా కాలేజ్ కొంచెం టాపర్స్ జాయిన్ అవుతున్నారు ఓయు తర్వాత పడాల రామరెడ్డి కానీ పెండికంటి కానీ జాయిన్ అవుతున్నారు తర్వాత మనం చూసినట్లయితే మహాత్మా గాంధీ లా కాలేజీలో జాయిన్ అవుతున్నారు తర్వాత సుల్తాన్ ఉల్ ఉలూమ్ కాలేజ్ కూడా బాగుంటుందని చెప్పారు తర్వాత మార్వాడి శిక్షా సమితి ఇవన్నీ కూడా హైదరాబాద్ లో ఉండే కాలేజెస్ ఒక ఆర్డర్ లో నేను పెట్టడం అయితే జరిగింది తర్వాత అనంత లా కాలేజ్ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా తర్వాత నెక్స్ట్ కేవి రంగారెడ్డి తర్వాత కాలేజ్ ఆఫ్ ఉమెన్ ఆంధ్ర మహిళా సభ ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో దీని మీద కూడా ఫోకస్ చేయించండి ఉమెన్స్ కాలేజ్ తర్వాత ఆరో లీగల్ సర్వీస్ అకాడమీ సో టోటల్ గా నేను హైదరాబాద్ లో ఉండే కాలేజెస్ ముందుగా లైన్ ఆర్డర్ లో పెట్టడం అయితే జరిగింది కాబట్టి ఓయూ క్యాంపస్ తర్వాత మీరు రామిరెడ్డి పెండికంటి మహాత్మా గాంధీ లా కాలేజ్ ఇలా మీరు ఆర్డర్ అయితే ప్రిపేర్ చేసుకోండి తర్వాత ఖచ్చితంగా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఒక లిస్ట్ అయితే తయారు చేసుకోండి నేను ఫస్ట్ ఏ కాలేజ్ సెకండ్ ఏ కాలేజ్ అని చెప్పి దాన్ని బట్టి ఇంకా మనకు వన్ మంత్ టైం ఉంది కాబట్టి రీసెర్చ్ అనేది స్టార్ట్ చేయండి హైదరాబాద్ లో మీరు ప్రత్యక్షంగా వెళ్ళి విజిట్ చేయండి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది అంటే టాపర్స్ గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే వాళ్ళు ఏ కాలేజీలో పెట్టినా సరే వాళ్ళకి ఫస్ట్ సీట్ రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ముందు వెళ్ళి చూసుకోండి తర్వాత ఇంకా ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ముందుగా కాలేజెస్ చూసుకొని అయితే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి కౌన్సిలింగ్ లో కూడా మీరు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఇదనమాట అండి అనుకుంటున్నాను సో నెక్స్ట్ మిగిలిన కాలేజెస్ సంబంధించి కూడా చూద్దాం ఏ ఏ కాలేజెస్ ఏ ఏ సిటీస్లో ఉన్నాయని చెప్పి హైదరాబాద్ లా కాలేజెస్ గురించి టోటల్గా నేను చెప్పేయడం జరిగింది సో టోటల్గా మొత్తము ఎంత పదమూడు లా కాలేజెస్ ఉన్నాయి హైదరాబాద్ లోనే కాబట్టి ఆ ఆర్డర్ ఒకసారి చూసుకొని మీరు అందులో జాయిన్ అయిపోండి తర్వాత లో అయితే మనకు టీయూ ఉంది ఆల్రెడీ దీని గురించి చెప్పడం జరిగింది తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ జాయిన్ అయ్యే వాళ్ళు అందులో కూడా ఫోకస్ చేయొచ్చు ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి త్రీ ఇయర్స్ వాళ్ళకి తర్వాత వరంగల్లో కాకతీయ తర్వాత ఆదర్శాల కాలేజ్ కూడా బాగుంటుందండి రెండు వందల నలభై సీట్స్ అయితే ఉన్నాయి హైయెస్ట్ ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు వరంగల్లో కూడా మీరు పెట్టుకోవచ్చు రెండు వందల నలభై కాలేజ్ కూడా బాగుంటుందండి చాలా మంది చదువుకున్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా బాగానే ఉంటుంది తర్వాత ఖమ్మంలో చూసినట్లయితే మనైర్ కాలేజ్ ఆఫ్ లా ముస్లిం మైనారిటీ కూడా ఇందులో ఉంది నూట నలభై నాలుగు సీట్స్ అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది సో ఖమ్మం ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారు కూడా వీటి మీద ఫోకస్ చేయొచ్చు తర్వాత రంగారెడ్డిలో చూసుకున్నట్లయితే భాస్కర్ లా కాలేజ్ ఉంది అది ఇక్కడ కూడా మీరు ఫోకస్ చేయొచ్చు తర్వాత మెదక్ చూసుకున్నట్లయితే వినాయక లా కాలేజ్ కూడా ఉందండి సో హైదరాబాద్ లో మాకు రాదు అనుకున్నట్లయితే మెదక్ అలాగే రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా మీరు పెట్టుకోవచ్చు తర్వాత మనం సంగారెడ్డిలో చూసుకున్నట్లయితే విశ్వభారతి లా కాలేజ్ ఇది కూడా బాగానే ఉంటుందని చాలా మంది అయితే చెప్పారు ఇందులో హానర్స్ కూడా మనకు ఉండడం జరిగింది సో తొంభై ఆరు తొంభై ఆరు సో ఎక్కువ సీట్లు కూడా ఉన్నాయి తర్వాత కరీంనగర్ లో చూసుకున్నట్లయితే జస్టిస్ కుమరయ్య కాలేజ్ ఆఫ్ లా కిమ్స్ కాలేజ్ ఆఫ్ లా ఇవి కూడా కరీంనగర్ ఏరియా వాళ్ళు దృష్టి పెట్టచ్చు తర్వాత నెక్స్ట్ నల్గొండ చూసుకున్నట్లయితే అరోరాస్ లీగల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఆ ప్రాంతాల్లో ఉన్నారో వారు మీరు పెట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి సో మనం ముందుగా చెప్పుకున్నట్లుగా కా కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువగా ఉంది అప్లికేషన్స్ నలభై మూడు వేల అప్లికేషన్స్ వస్తే ముప్పై ఆరు వేల మంది రాశారు ఇరవై తొమ్మిది వేల మంది క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది త్రీ ఇయర్స్ లో ఇరవై వేల మంది ఇప్పుడు సిద్ధంగా ఉండడం అయితే జరిగింది దాదాపుగా కాంపిటీషన్ చాలా చాలా ఎక్కువగా అయితే ఉంది జాగ్రత్తగా కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటే మీకు సీట్ అయితే రావడం జరుగుతుంది టాపర్స్ అయితే వాళ్ళకి ప్రాబ్లం లేదు తర్వాత ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ర్యాంక్ వరకు అయితే మీరు హైదరాబాద్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫోర్ థౌజండ్ ఎబో అయితే మీరు మిగిలిన ఆదర్శ లా కాలేజ్ కానీ ఖమ్మం కానీ మిగిలిన విశ్వభారతి కానివ్వండి కానీ కరీంనగర్ ఇలా మాకు ఏ కాలేజీ అయినా పర్వాలేదు అనుకున్నట్లయితే మీరు అంటే అన్ని కాలేజెస్ బాగానే ఉంటాయి అన్ని సర్టిఫికేట్స్ బాగానే ఇస్తారు కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు ఫోర్ థౌజండ్ ఎబో వచ్చిన వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా పెట్టుకోండి ఫోర్ థౌజండ్ వచ్చిన వాళ్ళు నేను లో పెట్టుకుంటానంటే ఫోర్ కి రాదు ఎందుకంటే టాపర్స్ అందరు అక్కడే ఫోకస్ చేస్తారు కాబట్టి కాబట్టి ఈ విధంగా మీరు ఆర్డర్ లో పెట్టుకున్నట్లయితే సీట్స్ పక్కాగా వస్తాయండి అన్ని కాలేజెస్ మీరు పెట్టుకోవచ్చు ఈ లిస్ట్ ఏదైతే ఉందో దీన్ని బట్టి మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని కౌన్సిలింగ్ లో నేను ఎలా పెట్టుకుంటానని మీకు మీరుగా ఆలోచించండి సో ఇదన్నమాట అండి ఏదన్నా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో తెలియచేయండి కామెంట్స్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్